మనందరికీ దీవెనకరంగా ఉన్న పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. బైబిల్ చెప్తుంది మనం ప్రార్థన చేసుకుంటే, మనం 53వ కీర్తన 14వ కీర్తన, ప్రార్థన చేయకుండా ఆహారం మింగువారు పాపం చేస్తున్నారు అన్నాడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివిలేదా? ప్రార్థన చేయకుండా ఆహారం మింగినట్టుగా మింగుతున్నారట. ప్రభును స్తుతించి భోంచేయండి. పిల్లలకు కూడా అది నేర్పండి. ప్రార్థన చేసుకుని తీసుకోవడం వాళ్ళకి నేర్పించండి. ప్రార్థన పిల్లలకు నేర్పించమంటే ఈ లేఖ కుక్కలకు కూడా నేర్పిస్తున్నారు చూడండి. ప్రార్థన చేయమంటే అది కూడా ప్రార్థన చేస్తుంది. వై కాంట్ వి టీచ్ అవర్ చిల్డ్రన్? ప్రార్థన ఎందుకు నేర్పించకూడదు అని ఒక నిర్ణయం తీసుకోండి. ప్రార్థన అయిన తర్వాత ఆమెన్ అన్నాక అవి తింటున్నాయి. వీడు దొంగ, వీడు సగం మారు మనసు పొందినాడు, పూర్తి మారు మనసు లేనివాడు. ఈస్టర్ కి క్రిస్మస్ కి ప్రార్థనకు వచ్చేవాడు అనమాట. మరి ప్రార్థన చేసిన తర్వాతనే అది పడుకోవాలట, కాబట్టి అది ప్రార్థన చేసుకుంటుంది. అది వాళ్ళు ప్రార్థనలో కుక్క పిల్లలకే నేర్పించగలిగితే మీ బాబుకి పాపకి ఎందుకు నేర్పించకూడదు? ఈ మధ్య అసలు ప్రార్థన చేసుకుని తినేవాళ్ళు కనబట్టేలా. ఒకవేళ నోరు ప్రార్థన చేస్తున్నా, ప్రభా ప్రభా అనేలా ఒక కూర కలిపి చేతులు పని చేతులు చేస్తుండగా నోరు పని నోరు చేస్తూ ఉంది. ఆమెన్ రాకముందే ముద్ద నోట్లోకి వెళ్తుంది. ప్రభు అంటాడు, బిడ్డ ఆమెనేది అంటే, కాసేపు ఆగు ప్రభా, తేపు రూపంలో రాబోతుంది గ్యారంటీ. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు రొట్టెను పైకెత్తి స్తుతించి ఆయన విరిచి ఇచ్చాడు. పేతురు అదే చేశాడు, పౌలు అదే పనిచేశాడు. మన పిల్లలకు కూడా మనం నేర్పిద్దాం. నానా ప్రేయర్ చేసుకుని భోంచేయండి అని చెప్పి నిర్గమాకాండం 23:25 మీ ఆహారమును పానీయమును ఆయన దీవిస్తాడు, కనుక ప్రార్థన చేసి తీసుకోవడం నేర్చుకోండి. ప్రభా ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, దీన్ని శుద్ధీకరించండి, ఇందులో ఉన్న లోపం ఉంటే తీసివేయండి. ప్రభా ఈ ఆహారం తీసుకున్నప్పుడు మాకు శక్తిని బలమును దయచేయండి. మరింత ఎక్కువ సేవ చేసే కృప మాకు దయచేయండి. ఆహారం లేని వారు కూడా దయచేయండి ప్రభా, సిద్ధపరిచిన వారిని కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పి పోవచ్చు. వాళ్ళు ప్రార్థనలో కుక్క పిల్లలకే నేర్పించగలిగితే మీ బాబుకి పాపకి ఎందుకు నేర్పించకూడదు? నేర్పించగలము. మన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పిద్దాం. ఇలారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.